హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మిరపకాయతో న్యాచురల్గా తెల్లగా అయిన వెంట్రుకల్ని నల్లగా మార్చుకునేలాగా ఈ ఆయిల్ అండి బీరకాయతో చేసుకుంటారు. అంటే ఏంటబ్బా ఇది బీరకాయ వాడవచ్చా తలకి అనే డౌట్ అందరికీ రావచ్చు. గూగుల్లో సెర్చ్ చేశానండి ఇది రిచ్ గార్డ్ ఎలా యూజ్ అవుతుంది ఏమి అనేది. సో ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం వల్ల నాకు రిజల్ట్ కనిపించింది కాబట్టి సెకండ్ టైం చేసినప్పుడు చూపిస్తున్నాను. ఇది నిజంగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం కామన్ అయిపోయింది. దానికి కెమికల్స్ ఉన్న డైస్ అది ఇవి వాడడం వలన హెయిర్ ఫాల్ తప్ప ఏం యూజ్ ఉండదు. సో ఇది కంటిన్యూ చేయాలండి. ఇది కొద్ది రోజులకే రిజల్ట్ వస్తుందని నేను చెప్పను, ఇన్స్టాంట్ రిజల్ట్ అని కూడా చెప్పను. న్యాచురల్ ప్రాసెస్ ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్సే. సో బీరకాయని తీసుకొని నీట్గా వాష్ చేసి దాని మీద పీచు ఉంటుంది కదండి, అది ఏం తీయనవసరం లేదు, అలాగే పెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాన్ని ఒక స్టీల్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరి ప్లాస్టిక్ ఏదో వాడద్దు, స్టీల్ ఆర్ పింగాణి ప్లేట్ సెరామిక్ ఏదైనా ఓకే. అలా తీసుకున్న వాటిని నీడలోనే 3 డేస్ ఆరబెట్టుకోవాలండి. ఇది ఫస్ట్ డే చూసారు కదా ఎలా అయ్యాయో ముక్కలన్నీ. సో ఇలాగే 3 డేస్ డైరెక్ట్ సన్లైట్లో మాత్రం పెట్టొద్దు. ఇది సెకండ్ డే అండి. ఇది డైరెక్ట్ సన్లైట్లో మాత్రం పెట్టద్దండి, నీడకే ఆరబెట్టుకోవాలి. సో ఇలా 3 డేస్ పాటు ఆరబెడితే ముక్కలు మనకి కాస్త చిన్నగా నల్లగా అయినట్టు కనిపిస్తాయి. ఇది 3rd డే. 3 డేస్ నేను కంప్లీట్గా ఆరబెట్టేశానండి. దాని మీద ఫ్లైస్ అవి ఏవి ఫామ్ అవ్వకుండా చూసుకోండి. మరి నార్మల్లీ ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసినా ఏదైనా తినే వస్తువులు పెట్టినా ఫ్లైస్ ఫామ్ అవుతాయి కదా, ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. ఒక టిష్యూ కానీ పల్చటి కాటన్ క్లాత్ కానీ కవర్ చేసుకోండి. ఆ 3 రోజులు ఆరిన వాటిని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటాను. ఇప్పుడు మనకి ఏదైనా మీరు ఏ ఆయిల్ వాడితే అది, ఇక్కడ నేను పారాషూట్ ఆయిల్ అయితే అందరికీ అవైలబుల్లో ఉంటుంది కదా దీంతో చూపిస్తున్నాను. పారాషూట్ ఆయిల్ని ఇప్పుడు ఆ బీరకాయ ముక్కలు వేసిన జార్లో అవి మునిగేంత వరకు ఆయిల్ పోసుకోండి. మీన్స్ ఆయిల్లో అవి కంప్లీట్గా లో అయి ఉండాలి. అలా ఫుల్గా పోసుకున్న తర్వాత జార్ క్లోజ్ చేసి ఒక 2 డేస్ పాటు దాన్ని ఏం ముట్టుకోవద్దు, ఒక పక్కకు పెట్టేసేయండి. అలాగే పెట్టుకున్న జార్లో ఆయిల్ పోసి పెట్టుకున్నారు కదండి, ఇప్పుడు దాన్ని ఏమి చేయొద్దు, ఒక 2 డేస్ పాటు అలాగే మన కిచెన్లోనే పక్కన పెట్టేసేయండి. మేక్ ష్యూర్ ఆయిల్ అయితే ఫుల్గా ఉండాలి, ముక్కల పీసెస్ పైన ఉండాలి ఆయిల్, లేకపోతే ఫంగస్ వస్తుంది. చూసారు కదా ఇలా 3 డేస్ పాటు, సారీ 2 డేస్ పాటు అలాగే పెట్టాలి. ఇది 2 డేస్ అలాగే పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, అంటే అడుగు బాగా మందంగా ఉండేది తీసుకోండి. అది స్టీల్ ఆర్ నాన్ స్టిక్ ఏదైనా మీరు యూజ్ చేసేది, బట్ అందులో కర్రీ కారం ఏదైనా కుక్ చేసి ఉంటే అలాంటివి తీసుకోవద్దు. పాలు లాంటివి ఓకే పర్వాలేదు, అంటే అడుగు మందంగా ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే ఆయిల్ మాడిపోతుంది. ఫస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి పొంగు ఒక ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత పూర్తి లో ఫ్లేమ్కి తగ్గించేసేయండి. లో ఫ్లేమ్లోనే ఒక 10 to 15 మినిట్స్ పాటు అలాగే మరిగించాలి, అట్లీస్ట్ 10 to 13 మినిట్స్. చూసారు కదా బాయిలింగ్ స్టార్ట్ అయింది, నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇంకా పూర్తి బ్రౌనిష్కి రావాలండి పీసెస్ అన్నీ, బీరకాయ పీసులన్నీ. బీరకాయే ఎందుకు రిచ్ గార్డ్ ఎందుకు అసలు ఆయిల్ అనుకుంటున్నారా? చాలా చోట్ల సర్చ్ చేశాను విన్నాను కూడా అండి. బీరకాయలో ఒక విటమిన్ ఉంటుందండి, ఆ విటమిన్ మన హెయిర్కి ఎంతో మేలు చేస్తుంది. అంటే గ్రే హెయిర్ రాకోకుండా లేదా గ్రే హెయిర్ అయిన వాటిని బ్లాక్గా తయారు చేసేలాగా దానికి హెల్ప్ అవుతుందన్నమాట. చూసారు కదా ఆయిల్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే ముక్కలు ఇలా మగ్గి ఉండాలి బాగా. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కల్ని ఇప్పుడు ఆయిల్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోండి. ప్లాస్టిక్ లాంటివి వాడొద్దు. ఇందాక నేను ముక్కలు పెట్టుకుని ఆయిల్ వేసాను కదా అదే కంటైనర్ యూజ్ చేస్తున్నాను. ప్లాస్టిక్ వాడి జోలికైతే వెళ్ళొద్దండి. ఆయిల్కి ఏదైనా మరిగించిన ఆయిల్స్ కానీ గ్లాస్ కంటైనర్ అయితేనే మేలు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ని వీక్లీ 2 to 3 times థ్రైస్ అంటించుకోండి, మంచిదేమో. ఇది కంటిన్యూ చేయాలి, ఒక నెల 2 నెలలు లేదా 3 మంత్స్ వాడి ఆపేయడం కాదు, మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇది
నిదానంగా మన గ్రే హెయిర్ని బ్లాక్గా మారుస్తుంది, లేదా మనకు రాబోయే గ్రే హెయిర్ని రాకుండా చేస్తుంది, ఇంకా ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ ఆయిల్. ఇది మేక్ ష్యూర్ అండి, వీక్లో కనీసం 2-3 times అప్లై చేసుకోండి. ఇది ఆడ మగ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఇలాంటి ప్రాబ్లం లేదు. చూసారు కదా మన ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.